కార్యక్రమాలలో పాల్గొంటూ తమదైన శైలిలో విద్యార్థుల కోసం ప్రజల కోసం అదే విధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్ల కోసం తమదైన శైలిలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్న మన బూక్య దేవ్ సింగ్ సార్ గారు ఈ రోజు కొత్తగూడ మండలంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి పేషెంట్ కి అదే విధంగా డెలివరీ అయ్యేటువంటి ఆడవాళ్ళ కోసం 8 రకాలైనటువంటి పౌష్టిక ఆహార పదార్థాలను సారు వారి దగ్గర ఉండి వారికి స్వయంగా సొంత ఖర్చులతో అప్పజెప్పడం జరుగుతోంది। ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి దేవ్ సింగ్ సార్ గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి। మీరు ఇప్పుడు సార్ గారిని చూడొచ్చు, సార్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి సార్ గారిని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నాను। ఈ రోజు కొత్తగూడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించడానికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు మరియు డెలివరీ అయినటువంటి మహిళలకు అదే విధంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ల అందరూ కూడా 8 రకాలైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము। ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి మనం ఏటూరు నాగారంలో ఒక 150 మందికి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఒక 60-70 మందికి మన వెంకటాపురంలో ఇవ్వడం జరిగింది। ఈరోజు దరిదాపున ఒక 200 మందికి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది। సో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో చూపిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల కొత్తగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పేదరికంతో ఉంటారు కాబట్టి రేపు రాబోయే జనరేషన్ అంటే రాబోయే పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి మనం ఈ రోజు వరకు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదే విధంగా ఎక్కడైతే ఎవరైనా ఆశుభం జరిగిన కాడ వాళ్ళకు ఒక 25 kg రైస్ ఇవ్వడంతో పాటుగా రేపు రాబోయే జనరేషన్ అంటే పుట్టబోయే బిడ్డలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు హెల్తీగా ఉండాలి, మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు దరిదాపు 200 మందికి మనం ఈ కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడం జరుగుతుంది। రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం ఒక 10,000 మందికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమంతో పాటుగా వివిధ సేవా కార్యక్రమాలను చేయాలి। పేదవాళ్ళకి అన్ని రకాలైన వసతులు అందుబాటులో ఉండే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి మనం అండదండలుగా ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి, వారికి ఏ నష్టం ఏ కష్టం రాకుండా ఆపదలు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు చేస్తున్న ఒక ప్రణాళిక ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాం। రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజాన్ని మన నియోజకవర్గంలో స్థాపించాలన్న ఉద్దేశంతో చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నటువంటి మన రాజన్న కానీ తర్వాత దశరథ్ కానీ పాకాల స్వామి కానీ తర్వాత బాలాజీ సురేష్ అదేవిధంగా రాహుల్ మన తర్వాత హుసేను మన విజేందర్ రెడ్డి తర్వాత అదేవిధంగా కుమార్ రాజ్ కుమార్ వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న వీరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు।